హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసార్ వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. మరోసారి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి పైన బాంబు పేల్చాడు సార్. ఈసారి అధికారంలోకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి దీంట్లో నిజంగా అలా జరుగుతుందంటారా? అసలు ప్రశాంత్ కిషోర్ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా జరిగాయి సార్, యాజ్ ఇట్ ఈస్గా. మీ ఒపీనియన్ దీనిపైన? ఏ ప్రశాంత్ కిషోర్ ఆయన ఏమీ అదే దాని ఏమంటారు జ్యోతిష్యుడు ఇంకొకటి కాదు, ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. రెండోది ఆయన ఇంతకు ముందు కూడా ఏం చెప్పాడంటే నేనేమీ సర్వే చేయలేదు ఏం లేదు అన్నాడు. సో సర్వే చేయనప్పుడు అక్యురేట్గా ఎలా చెప్తారు ఎవరైనా? కాబట్టి అది ఆయన గట్ ఫీలింగ్ అనే మనం అనుకోవాలి. ఆయనే ఓపెన్గా చెప్పాడు కదా సర్వే చేయలేదని. అట్లాగే ఇప్పుడు కూడా పీటీఐకి నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన నేషనల్ వైడ్గా బీజేపీకి మినిమం 300 వస్తుంది, 370 ఆ పరిస్థితి అయితే లేదు వాళ్ళు కోరుకుంటున్నట్టుగా, ఎన్డీఏకి 400 అంటున్నారు అదంతా రాదు కానీ 300 ఫిగర్ అయితే వస్తుంది అని చెప్పాడు. ఆ క్రమంలో బీజేపీ ఏమి ఓడించలేనంత శక్తివంతురాలైన పార్టీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ కానీ ఇండియా కూటమిలో సోమర్తనం ఉంది, తగిన వ్యూహాలు లేవు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో వెస్ట్రన్ ఇండియాలో బీజేపీని కానీ కట్టడి చేయగలిగితే దేశవ్యాప్తంగా కట్టడి చేయొచ్చు అనేది ఆయన చెప్పింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీని కట్టడి చేయాలి, దానికి తగిన వ్యూహాలు ఎంచుకోవాలి. అట్లాగే రాహుల్ గాంధీ అమేధిని వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివి ఆయన కొన్ని చెప్పారు. అట్లాగే ఇక సౌత్ ఇండియా విషయంలో కూడా బీజేపీ గతం కంటే ఈసారి మెరుగైన ఫలితాలు వస్తుంది. తెలంగాణలో కూడా బీజేపీ 1 కానీ 2 కానీ వస్తుంది అన్నాడు. అది మనకి ఇక్కడ తెలుసు 1 ఎట్ట వస్తుంది ఇక్కడ బీజేపీ. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పరిస్థితి కాంగ్రెస్ 1 వస్తుంది, బీజేపీ 2 వస్తుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ 3 వస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న దాదాపు 10 సర్వేలు వస్తుంటే 10 సర్వేలు కూడా ఇదే ఈ ఆర్డర్లోనే చెప్తున్నాయి తప్ప ఈయన కొత్తగా చెప్తున్నాడు 1 వస్తుంది. 1 వచ్చే పరిస్థితి అయితే ఇక్కడేం మనకు కనబడట్లేదు. సరే, అది ఆయన చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్కి చాలా టఫ్గా ఉంటుంది, జగన్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి ఆయన కూడా కారణాలు చెప్పారు. జగన్ ఏంటంటే ఒక ప్రొవైడర్ లాగా పనిచేస్తున్నాడు, ఒక చక్రవర్తి లాగా ప్రజలకు దాన ధర్మాలలాగా చేస్తున్నట్టుగా ఆయన అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాడు తప్ప ఆయన అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఇటువంటి వాటి వల్ల కేవలం సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లేరు. ఈయన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్లాగా బిహేవ్ చేస్తున్నాడు అనే అది ఆయన చెప్పాడు క్లియర్గా. అయితే ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ నిజమైనాయా అంటే లేదు. గతంలో ఆయన 2022 హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ వస్తుంది, అక్కడ ఎందుకంటే 90% హిందూ పాపులేషన్ ఉంది, బీజేపీ వస్తుందని చెప్పాడు ఆయన. కానీ అక్కడ కాంగ్రెస్ వచ్చింది. దాని తర్వాత కర్ణాటకలో బీజేపీ వస్తుందని చెప్పాడు. కర్ణాటకలో లాస్ట్ ఎన్నికల్లో కర్ణాటకలో ఎవరు వచ్చారు? కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని చెప్పాడు. తెలంగాణలో ఎవరు వచ్చారు? కాంగ్రెస్ వచ్చారు. కాబట్టి ఈయన ఏం చెప్పినవన్నీ ఇప్పటివరకే నిజం కాలేదు, ఒకటి. రెండోది, చెప్పడానికి ఎవరైనా ఇప్పుడు నేను చెప్పేయచ్చు, నువ్వు చెప్పేయచ్చు, ఎవరు వస్తుంది, మనం ఎవరిని అడిగినా ఒక ఒపీనియన్ ఉంటుంది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని అప్పుడు ఆ డేటాని విశ్లేషించి దాని మీద ఒక అభిప్రాయం రావాలి. ఇప్పటి వరకు మనకి కనీసం ఒక 20 వచ్చుంటే ఏది ప్రీపోల్ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో, అందులో కొన్ని ఏమో తెలుగుదేశం కూటమి వస్తుందని, కొన్ని ఏమో వైసీపీ వస్తుందని చెప్తున్నారు. యునానిమస్గా ఇప్పుడు మెజారిటీ జగనే వస్తాడని చెప్పట్లేదు, ఇటు కూటమే వస్తుందని చెప్పట్లేదు. సో కాబట్టి అందుకని ఎవరిది నమ్మాలా ఎవరిది నమ్మకూడదు అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. కాకపోతే ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే వేవ్ అయితే లేదు, ఎవరి వైపు వేవ్ లేదు క్లియర్గా. తర్వాత ఎడ్జ్ మాత్రమే ఎవరి వైపు ఎడ్జ్ ఉందని చెప్పేది. కొంతమంది ఏమో కూటమికి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు, కొంతమంది జగన్కి అని చెప్తున్నారు. దానికి రకరకాల వాళ్ళ వాళ్ళ విశ్లేషణలు వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక వాదన ఏమనిపిస్తుందంటే బీజేపీ కలవడం వల్ల జనసేన తెలుగుదేశం కూటమికి కొంత డౌన్ అయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదు బలపడింది ఇంకా అని చెప్పేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా వినిపిస్తుంది. ఏదేమైనా జనరల్గా పిక్చర్ చూసుకున్నప్పుడు మనకి ఇద్దరు మధ్య కూడా పోటీ అయితే గట్టిగా ఉంది. జగన్కి అయితే కంప్లీట్గా పార్టీ మీద ఆల్మోస్ట్ కంట్రోల్ ఉంది, బట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు
ఎమ్మెల్సీ తీసుకున్న మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్ళు కూడా జంప్ అయిపోతున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా అట్లాగే తెలుగుదేశం జనసేన కూటమిలో కూడా చాలామంది వైసీపీలో పోయి జాయిన్ అవుతున్నారు. అంటే మనకు కానీ ఒకే వన్ సైడెడ్గా ఒక పార్టీలోకి అందరూ వెళ్ళిపోయి జాయిన్ అవుతుంటేనా అదొక సిగ్నల్, ఇది గెలుస్తుందని నమ్మకం ఉంది కాబట్టి అని. అటేం లేదు, జనసేన నుంచి మంచి నాయకులే వచ్చి వైసీపీలో చేరుతున్నారు, తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరుతున్నారు, ఇటు నుంచి మళ్ళీ ఈ కూటమిలోకి వైసీపీ నుంచి చాలామంది వచ్చి చేరుతున్నారు, బీజేపీలోకి చేరుతున్నారు, టీడీపీలో చేరుతున్నారు, ఈవెన్ జనసేనలో కూడా చేరారు బాలసౌరి లాంటి వాళ్ళు, అక్కడ వాసు లాంటి వాళ్ళు. ఇలాగా ఇదేంటంటే రెండు పార్టీ రెండు ఈ కూటమిలో కానీ అటు వైసీపీలో కానీ చేరుతున్నారు, వైస్ వర్స పదవులు రాని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏ క్లియర్గా ఏ సిగ్నల్ కూడా జగన్ గెలుస్తాడని 100% చెప్పే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అట్లని కూటమి కూడా కనిపించట్లేదు. ఇంకా ఒక నెలకు పైన ఉంది కాబట్టి ఈ నెలకు నెల రోజుల్లో మారే అవకాశాలు కూడా ఉంది. అంటే బేసిక్గా ఏంటంటే ఎవరి ఓటు కన్వెన్షనల్ ట్రెడిషనల్ ఓటు వాళ్ళకు ఉంది. సో దీంట్లో మొగ్గు చూపేది అంటే స్వింగ్ ఓటర్స్ అంటాం, ఆ స్వింగ్ ఓటర్స్ లేదా ఇంకా పూర్తిగా ఒక నిర్ణయానికి రాని వాళ్ళు అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా వైపు ఉన్న వాళ్ళందరినీ నేను ఓట్లు వేయించుకోగలగడం కూడా రేపు పోలీస్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుగుదేశానికి అర్బన్ ఓట్లలో బలం ఉంది, జగన్కి అర్బన్ ఓట్లలో యాంటీగా ఉందనేది అందరూ చెప్తున్నారు. అర్బన్ ఓటర్స్ జనరల్గా వాళ్ళ టెండెన్సీ ఏంటంటే వాళ్ళు తెలుగుదేశాన్ని ప్రేమిస్తారు, జగన్ వ్యతిరేకిస్తారు, కానీ వాళ్ళు వెళ్ళి క్యూలో నిలబడి ఓట్లు వేయరు. సో వాళ్ళ దగ్గర అంతా వేయించే మెకానిజం ఇప్పుడు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఒక 70 లక్షల మంది ఫ్రెష్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. ఆ ఫస్ట్ టైం ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి తెలుగుదేశం చాలా మంచిగా కృషి చేస్తూ ఉంది. ఫస్ట్ టైం ఓట్ మై ఫస్ట్ ఓట్ ఈజ్ ఫర్ టీడీపీ కూటమిని. సో అది మరి జగన్ దాన్ని ఎలా అడ్రస్ చేస్తుంది? జగన్ కూడా ఏం చేస్తున్నాడు ఈ మధ్య స్పీచ్ల్లో యూత్కి టార్గెట్ చేసి యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆయన స్పీచ్ల్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే జగన్కి ఈ పథకాలన్నీ మొన్న ఒక కన్వెన్షనల్గా లెక్కేస్తే మొత్తం 4 కోట్ల పైన ఓట్లు ఉంటే అక్కడ ఓటర్స్ ఉంటే అందులో 50% మందికి జగన్ పథకాలు ఏదో ఒక రూపంగా వెళ్ళాయి. కాకపోతే ఈ 50% మూకమ్మడిగా ఓట్లు వేస్తారా జగన్కి? మరి అట్లాంటప్పుడు మందుబాబులందరూ జగన్ క్యాంటీగా ఉన్నారు, మందుబాబులందరూ గుంపకొత్తగా కూటమికి వేస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. అంటే అనేక సమీకరణాలు ఉన్నాయి, కుల సమీకరణాలు ఉన్నాయి. చంద్రబాబు ఏమో ఎక్కువ భాగం డబ్బులున్న వాళ్ళకి క్యాండిడేట్లకు ఇచ్చాడు, జగన్ ఏమో సామాజిక సమీకరణాలు చూసి బీసీలకి మైనార్టీలకి ఇలాంటి ఇది సమీకరణాల్లో ఆయన ఇచ్చాడు. సో ఇలాంటి అనేక రకాల వాతావరణం అక్కడ జరుగుతుంది. ఈ లోపల మన ఈసీ ఎలక్షన్ కమిషన్ ఎవరి వైపు గట్టిగా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇప్పటివరకైతే అది కొంత బ్యాలెన్స్గా ఉన్నట్టే కనబడుతుంది. అంటే చాలా వరకు అధికారులు మారుస్తున్నారు కానీ వీళ్ళు చెప్పినవన్నీ చేయట్లేదు. తెలుగుదేశం కూటమి చెప్పింది లేకపోతే బీజేపీ చెప్పినవన్నీ చేయట్లేదు. కాకపోతే నోటీసులు ఇచ్చి ఊరుకుంటుంది. మొన్న కూడా జగన్ ఏదో పసిపోతే అన్నాడని జగన్కి నోటీసులు ఇచ్చారు. సో అంత మాత్రాన జగన్కి యాంటీగా గట్టిగా ఉన్నట్టుగా కూడా కనబడట్లేదు. మరి అట్లా ఉండుంటే మొన్న పెన్షన్లు వెళ్ళి మీరు ఇండ్లకి ఇవ్వండి అని గట్టిగా చెప్పచ్చు కదా ఈసీ, ఎందుకు చెప్పలేకపోయింది? కాబట్టి ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఎవరి వైపు యంత్రాంగం ఒకవైపు క్లియర్గా లేదు, తర్వాత ప్రజలు కూడా ఒకే వైపు క్లియర్గా అయితే లేరు. సో యంత్రాంగం విషయానికి వచ్చినప్పుడు ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటారు, అంటే అందరికి కూడా ఈక్వల్గా ఉండాలి ఆపర్చునిటీస్. సో అలాంటి ఇది మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. బీజేపీ కలవడం వల్ల తెలుగుదేశం కూటమికి వచ్చిన అడ్వాంటేజ్లో ఒకటి ఏంటంటే ఈ పోల్ మేనేజ్మెంట్ విషయంలో అధికార యంత్రాంగం ఒకే వైపు లేకుండా కనీసం బ్యాలెన్స్గా ఉంటే ఆ మేరకు కూటమికి హెల్ప్ అవుతుంది, ఆ మేరకు జగన్కి ఇబ్బంది అవుతుంది. ఓకే, అదొకటి. ఇక చంద్రబాబు కూటమికి సంబంధించి కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ కనబడుతుంది. వాలంటీర్ల విషయంలో క్లారిటీ లేదు. మొన్న కూడా లోకేష్ ఏమన్నా అంటే వాళ్ళని మేము వచ్చినాక ఇదే వాలంటీర్లతో మీకు ఫస్ట్ నా ఇంటికి ఇస్తామన్నారు. అట్లాగే ఆ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. మొన్నటి వరకు వాళ్ళని తిట్టారు, వీళ్ళ వైపు నుంచిన
రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమారే కదా వాలంటీర్ని ఆపించింది. సో అది తెలుగుదేశమే ఆపించిందని అందరు నమ్ముతున్నారు. ఆ విషయంలో తెలుగుదేశానికి ఇబ్బంది ఉంది. అట్లాగే షర్ముల విషయంలో కూడా తెలుగుదేశం యూటర్న్ తీసుకున్నది. ఫస్ట్ టైము షర్ముల సొంత చెల్లెల్ని మోసం చేశాడు, సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టాడు అని చెప్పిన వాళ్ళు, ఇప్పుడేమో వాళ్ళిద్దరు ఒకటే అని చెప్తున్నారు. అట్లాగే సంక్షేమ పథకాల విషయంలో మొన్నటి వరకు శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్, సంక్షేమ పథకాలతో డబ్బులంతా అప్పులు చేసేసాడు అంటున్నారు. మేము ఇప్పుడేమో అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు హామీలకి దాదాపు 100,000 కోట్లు పరేరు కావాలి, జగన్ అయితే 55,000 కోట్లు. మరి ఇప్పుడు 100,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి శ్రీలంక కాదా? ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి ఇబ్బందులు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ప్రశాంత్ కిషోర్ జోస్యం ఎంతవరకు ఫలిస్తుందని చెప్పలేము. అతన్ని మరొక లగడపాటి అని బీజేపీ మన వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఆయన చెప్పిన దానికైతే డేటా సపోర్ట్ లేదు, అది ఆయన గట్ ఫీలింగ్ అని మనం ఆయనకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, గట్ ఫీలింగ్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.